హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు నేను మీకు ఈ వీడియోలో నార్మల్ నీడిల్తో ఆరీ వర్క్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికి కావాల్సిన మెటీరియల్స్ గోల్డెన్ బీడ్స్, ఫ్యాబ్రిక్ గ్లూ, కాటన్ థ్రెడ్, గోల్డ్ కలర్ది, రెడ్ కలర్ రౌండ్ షేప్ కుందన్స్, షుగర్ బీడ్స్, వైట్ కలర్ బీడ్స్. ఫస్ట్ కుందన్ని గ్లూతో స్టిక్ చేసుకోండి. గ్లూ ఎక్కువ తీసుకోండి, ఎందుకంటే కుందన్ వాష్ చేసినప్పుడు ఊడిపోకుండా ఉంటుంది. అలాగే బాగా డ్రై అయ్యేంత వరకు అలాగే ఉంచాలి. ఫ్రెండ్స్, మీరు ఇదే నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేస్తే ఆల్ అనే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మీరు నేను ఏ వీడియో చేసినా మీ దాకా వస్తుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నారు కదా, కుందన్ పూర్తిగా డ్రై అయ్యాక సూదికి షుగర్ బీట్స్ ఎక్కించుకోండి. ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా నాలుగు వైపులా టాకాలు వేసుకోండి. నాలుగు వైపులు వేసుకోవడం వల్ల రౌండ్ షేప్ కరెక్ట్గా వస్తుంది అన్నమాట. మీరు ఈ షుగర్ బీట్స్ బదులు గోల్డ్ బాల్ చైన్ ఉంటుంది కదా, దాన్ని కూడా యూస్ చేయొచ్చు. మీ ఇష్టం, మీ కన్వీనియంట్ని బట్టి. ఇప్పుడు వైట్ పర్ల్స్ ఉంటాయి కదా, అవి తీసుకొని నాలుగు వైపులా వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టుకోండి. ఇప్పుడు గోల్డ్ కలర్ బీడ్స్ ఉన్నాయి కదా, షుగర్ బీడ్స్ కంటే పెద్ద సైజువి, కొంచెం పెద్ద సైజువి, వాటిని మళ్ళీ ఈ వైట్ బీడ్స్, టూ వైట్ బీడ్స్ ఉన్నాయిగా, వాటి మధ్యలో ఒక్కొక్కటి, ఇది కూడా మళ్ళీ ఫోర్ సైడ్స్ ఒక్కొక్కటి వేసుకోండి. ఇలా మీరు ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ కూడా అక్కడక్కడ బుటీస్ కింద వేసుకోవచ్చు. వర్క్ అంతా అయిపోయాక ఓవరాల్ లుక్ అనేది ఎలా ఉంటుందో నేను లాస్ట్లో మీకు పిక్ యాడ్ చేస్తాను, చూడండి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా ఫోర్ సైడ్స్ వేసుకుంటే వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తున్నారు కదా, ఆల్ ఓవర్ వర్క్ కంప్లీట్ అయ్యాక ఇలా ఉంటుందన్నమాట.